టీవీ ప్రేక్షకులకు నమస్కారం లక్ష్మీ వైభవానికి స్వాగతం మనం లక్ష్మీ వైభవంలో నక్షత్రాల గురించి చెప్పుకుంటూ నక్షత్రాలన్నిటిలోకి కూడా జ్యేష్ఠుడిగా పిలువబడేటటువంటి జ్యేష్ఠా నక్షత్రం గురించి చెప్పుకుంటూ ఉన్నాం జ్యేష్ఠా నక్షత్రం వాళ్ళు అత్యంత ప్రమాదకారులు అదేవిధంగా చమత్కారులు కూడా అని చెప్పుకున్నాం నక్షత్రానికి సంబంధించినంతవరకు కూడా వాళ్ళతో మనకు వచ్చేటటువంటి ప్రమాదం ఏమిటనేటటువంటి చెప్పుకున్నాం అదేవిధంగా వాళ్ళతో మనకి కలిగేటటువంటి మంచి ఏమిటనేది కూడా చెప్పుకోవాలి కదా జ్యేష్ట నక్షత్రం వారు ఏదైనా కూడా మనస్ఫూర్తిగా చేయడానికి ప్రయత్నం చేస్తారు రెండే రకాలు ఉంటాయి వాళ్ళ దగ్గర అట్ట మొక్క రెండో మొక్కలు అంతే ఇంకంతకుమించి మూడోది ఉండదు వస్తే అట్టు రావాలి లేకపోతే మొక్క రావాలంతే అయితే మంచి జరగాలి మొత్తం లేదు ఏమీ చేయకుండా వెళ్ళిపోవాలి కావాలనుకుంటే వాళ్ళు అనుకున్నది ఎంత కష్టమైనా కూడా నిలబడి చేయించి వెళ్తారు అదే కనుక వాళ్ళకి ఇష్టం లేదనుకోండి అసలు అటువైపు తొంగి చూడరు వంగి వాలరు అటువంటి లక్షణం ఈ జ్యేష్ట నక్షత్రం వాళ్ళకు ఉంది కానీ వీళ్ళు కనుక మనస్ఫూర్తిగా నిలబడి చెయ్యాలి అనుకుంటే కనుక ఏదైనా కనుక ఖచ్చితంగా చేసి తీరతారు ఎంత ఖచ్చితంగా చేసి తీరుతారయ్య అంటే వీళ్ళు అనుకున్నది అనుకున్నట్టుగా చేసి అలా పెట్టేస్తారంతే వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి చక్కగా వాళ్ళు చేయాల్సిన పనులు కూడా వీళ్ళు చేసేసి వాళ్ళకి ఆ పనిని పూర్తి చేసి పంపిస్తారు జ్యేష్ట నక్షత్రం వాళ్ళకి విపరీతమైనటువంటి మొండి పట్టుదల అనేది ఉంటుంది ఎంత మొండి పట్టుదల అంటే ఎంత మొండితనం అంటే వాళ్ళు ఏదైనా పట్టు పట్టారంటే పట్టిన పట్టు విడవకుండా పట్టి పట్టితీరుతారు వాళ్ళు ఎలాగొలాగ సాధిస్తారు ఎదుటి వాళ్ళకి ఎంతో మంచి చెయ్యాలని తాపత్రయపడతారు వాళ్ళు కనుక గౌరవించడం మొదలు పెట్టారంటే ఎదురుకుండా ఉన్నవాళ్ళు ఆ గౌరవాన్ని తట్టుకోలేక దండం పెట్టేస్తారనమాట ఇదే దండం పెట్టడం అంటే ఇదే అంటే వాళ్ళు చేసేటటువంటి మర్యాదల్ని తట్టుకోలేక నక్షత్రం వాళ్ళు చేసేటటువంటి మర్యాదలను వీళ్ళు అనుభవించలేక అయ్యే బాబు ఈ మర్యాదలు ఏమిట్రా బాబు అని చెప్పేసి అని వీళ్ళు దండం పెట్టి పారిపోతారనమాట నక్షత్రం వాళ్ళు చేయడం వచ్చిందండి అంతలా చేసేస్తారు కడుపు నిండా అన్నం పెడతారు భోన్ చేసిన అరగంటకి ఏమైనా టిఫిన్ చేస్తావా పకోడీలు తింటావా అంటారు ఇంకో అరగంటకి పోని గారెలు తింటావా ఉల్లిగారెలు వేస్తాను అంటారు అంటే కడుపు నిండినటువంటి వాడికి ఇంకా పెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఆకలితో ఉన్నవాడిని పట్టించుకోరు రెండు రకాలంటే మనస్తత్వాలు చేస్తే మంచి లేకపోతే అసలు పట్టించుకోకపోవడం జ్యేష్ట నక్షత్రం వృశ్చిక రాశి కాబట్టి మేషవృశ్చిక యోర్భౌమ మేషానికి వృశ్చికానికి భౌముడు అధిపతి కాబట్టి భౌముడు అంటే కుజుడు కాబట్టి కుజుడి యొక్క లక్షణాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి కుజుడి లక్షణాలు అంటే ఆధిపత్య ధోరణి ఏ పనైనా సరే కింద పడిపోయినా సరే లేచిపోయి పైన నాదే ఉంది అబ్బాయి అంటారన్నమాట అంతే నేను కింద పడ్డానరా నా చెయ్యి కిందకి పోదనుకోరు కింద పడి లేచి ఒళ్ళంతా దులుపుకుని చెయ్యి అందరి చేతుల మీద వీళ్ళ చెయ్యిలా పెట్టేసి నా చెయ్యే పైన ఉందంటారనమాట ఎదురుకుండా వాళ్ళు అలా కాదురా అని ఏదైనా సర్ది చెప్పబోయినా కాట్ల కుక్క కరిచినట్టుగా వాళ్ళని కరిచేసి అరిచేసి వాళ్ళ నోరు మూయించేస్తారు వీళ్ళకి వృష్ికానికి అధిపతి అయినటువంటి అంగారకుడి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళు ఏ పని మొదలుపెట్టినా కూడా అత్యంత వేగముగా పూర్తి చేసేస్తారు కానీ ఆ పని మొదలు పెట్టడం అనేటటువంటిది ఆలస్యంగా మొదలు పెడతారు జ్యేష్ట నక్షత్రానికి అధిపతి బుధుడు కావడం చేత బుధుడు వ్యాపారానికి సంబంధించినటువంటి లక్షణాలు కలిగి ఉండడం చేత బ్యాంకింగ్ రంగంలో కానీ ఫైనాన్స్ రంగంలో కానీ లేదా మిగిలినటువంటి కొన్ని కొన్ని బుధుడు ఏమైతే ఇస్తాడో వాటికి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ ఉండేటటువంటి అకౌంట్స్ ఉండేటటువంటి రంగాల్లో వీళ్ళు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు అదేవిధంగా బుధుడు యొక్క ఆధిపత్యం ఉండడం వల్ల బుధుడు కొంచెం తెలివితేటలను ఎక్కువ ఇవ్వడం వల్ల వీళ్ళు వెళ్ళినటువంటి చోటల్లా కూడా వీళ్ళ యొక్క తెలివితేటలతో మిగిలినటువంటి వాళ్ళ యొక్క మనసులు గెలుచుకుంటారు పది మంది అనుకోండి జ్యేష్ఠ నక్షత్రం వాడు అక్కడున్నాడంటే కనుక ఆ పది మందికి పేరు రాదు ఈ జ్యేష్ఠ నక్షత్రం వాడు పట్టేస్తాడు పేరంతా ఆ పేరంతా కూడా వీడు పట్టేసి పేరు పొంది మిగిలినటువంటి తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత వాళ్ళ యొక్క అసూయని పొందడం వల్ల నరదృష్టి నరఘోష నరపీడ అనేది వీళ్ళకి ఎక్కువ అవుతుంది ఎందుకంటే వెళ్ళిన చోటల్లా సక్సెస్ వచ్చేస్తుంది వీళ్ళకి వీళ్ళకంటే ముందు పదేళ్ల పాటు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రానటువంటి పేరు సంవత్సరంలో వీళ్ళు సంపాదించేస్తారు అక్కడ జాయిన్ అయ్యి దాంతో మిగిలినటువంటి వాళ్ళు ఏమనుకుంటారు అదే నేను పది సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను నాకు అసలు ఏమీ ఎవరో పట్టించుకోవట్లేదు నన్ను వీడు సంవత్సరం అయింది సంవత్సరంలో ఇంతటి పెట్టి ప్రేరు ప్రఖ్యాతులు ఎలా వచ్చాయా అని ఆలోచించి ఇక వాళ్ళు వీళ్ళ మీద కక్షని కలిగి ఉంటారు కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు నరఘోషని ఎక్కువగా కలిగి ఉంటారు నరఘోష ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే వీళ్ళు ఏమైనా కనుక చేద్దాము అనుకుంటే ఆ నరఘోష వల్ల ఆలస్యం అయిపోతూ ఉంటుంది నరఘోష ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళకి ఎక్కువ దెబ్బలు తగులుతూ ఉండడం ఏదైనా కాళ్ళలో గుచ్చుకుంటూ ఉండడం ఇనుముకి సంబంధించినటువంటి వస్తువులు తగిలి సెప్టిక్ అవుతూ ఉండడం ఇలాంటివన్నీ కూడా నరఘోష వల్ల సంప్రాప్తం అవుతాయి నిద్ర సరిగ్గా పట్టకపోవడం జుట్టు ఎక్కువ ఊడిపోతూ ఉండడం మనశ్శాంతి లేకపోవడం పీడకళ్ళు వస్తూ ఉండడం ఇవన్నీ కూడా దీనివల్లే సంప్రాప్తం నరఘోష నరపేడ వల్లే సంప్రాప్తం అవుతాయి అందుకని జ్యేష్ట నక్షత్రం వాళ్ళు చేసినట్టు పని అంటే లలిత ఆరాధన బాగా చేయాలి లలిత అంటే శ్రీమాత్రే నమ లేదా శ్రీమాత్రే నమ మళ్ళీ శ్రీమాత్రే నమ ఈ ఒక్క నామాన్ని గుర్తొచ్చినప్పుడల్లా శ్రీమాత్రే నమ అనుకుంటూ ఉంటే ఫోన్ వచ్చింది అనుకోండి హలో అనద్దు శ్రీమాత్రే నమహ అనండి అవతల వాళ్ళు ఎవరైనా అనుకుంటారేమో అండి వాళ్ళు నవ్వుతారేమో అనుకోకండి మీ శ్రేయస్సు మీకు ముఖ్యం అవతల వాడి సంగతి మీకెందుకు నవ్వితే పళ్ళే బయటపడతాయి మీకెందుకు అందుకని ఫోన్ ఎత్తితే శ్రీమాత్రే నమహ అనండి ఈ జ్యేష్ఠా నక్షత్రం వాళ్ళే కాకుండా మిగిలినటువంటి ఇరవై ఆరు నక్షత్రాల వాళ్ళు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళు కూడా ఈ శ్రీమాత్రే నమ అనేటటువంటి పదానికి రోజుకి కనీసం ఒక రెండు వందల సార్లుకి తక్కువ కాకుండా పారాయణ చేశారంటే పని కట్టుకుని కూర్చుని శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనక్కర్లేదు ఫోన్ ఎత్తి శ్రీమాత్రే నమ కూర్చున్న వాళ్ళు లేసా అమ్మ అంటూ లేస్తారు కదా అమ్మ కాదు శ్రీమాత్రే నమ అంటూ లేవండి కూర్చునేటప్పుడు అలిసిపోయి కూర్చుని బాబాయ్ అంటారు చూసి ఆ ఐబాబాయద్దు అయబాబా అంబాబాయొద్దు శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ఇదే నామాన్ని కనుక మీరు పట్టుకున్నారంటే నరఘోష అనేటటువంటిది సగం పరిహారం అయిపోతుంది ఈ జ్యేష్ఠా నక్షత్రం వాళ్ళు ఎక్కువ నిమ్మకాయని వినియోగించాలి చింతపండుకి సంబంధించినటువంటి వంటలు ఎక్కువ తినకూడదు చింతపండు బదులుగా నిమ్మకాయ వాడాలి లేదా ఆమ్చూర్ అని చెప్పి అమ్ముతారు చూసారా మామిడికాయలని తరుగు పొడి చేసి అమ్ముతారు పుల్లగా ఉంటుంది అది వాడాలి చింతపండు ఎక్కువగా వాడడం వల్ల ఈ నక్షత్రం వాళ్ళకి నరఘోష నరపేడ అనేటటువంటిది ఎక్కువ అవుతుంది అందుకని నక్షత్రం వాళ్ళు నరఘోషకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఒక ఎర్రటి మొలతాడు ఒకటి మగవాళ్ళు అయితే కనుక ఎరుపు రంగు మొలతాడు ఒకటి నడుము కట్టేసుకోండి లేదా నలుపు రంగు మొలతాడు కట్టేసుకోండి ఈ నక్షత్రంలో ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైనా ఉంటే కనుక కాలికి ఒక తాడు అంటే ఒక నల్ల మొలతాడు నల్ల తాడు మొక్క కాలికి కట్టేసుకోండి లేకపోతే చేతికి ఎడం చేతికి కట్టేసుకోండి అలా కట్టుకోవడం వల్ల నరఘోషకి కొద్దిగా దూరం అవడం అనేటటువంటి జరుగుతుంది నాగసింధూరం అని దొరుకుతుంది పూజా దుకాణాల్లో నాగసింధూరం బొట్టు రెండు కనుబొమ్మల మధ్యలో పెట్టుకోవడం వల్ల నరఘోష అనేటటువంటిది ఈ నక్షత్రం వాళ్ళకి పరిహారం అవుతుంది బుధుడు ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి వీళ్ళకి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు దాదాపుగా ఉండవు మీరు గమనిస్తే కనుక జ్యేష్ఠా నక్షత్రం వాళ్ళు కనుక ఇంట్లో ఉన్నారు అంటే వాళ్ళు పుట్టిన తర్వాత ఇంట్లో తల్లిదండ్రులకు బాగా కలిసి వస్తుంది ఉదాహరణకు మా అబ్బాయి జ్యేష్ఠ నక్షత్రం అనుకోండి వాడు పుట్టిన తర్వాత నాకు బాగా కలిసి వస్తుంది అనమాట అందుకని జ్యేష్ఠా నక్షత్రం వాళ్ళు వాళ్ళు ఉన్న చోట వాళ్ళ ఐశ్వర్యాన్ని వాళ్ళు తెచ్చుకుని తమతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పంచి పెడతారు ఉదాహరణకు మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి మా అబ్బాయి జ్యేష్ఠా నక్షత్రం అనుకోండి వాడు పుట్టిన తర్వాత వాడికి సౌకర్యం అన్నీ వస్తాయి వాడికి సొంత ఇల్లు యోగం ఉంటుంది నేను అద్దింట్లో ఉంటున్నా వాడికి సొంత ఇంటి యోగం ఉండడం వల్ల వాడు పిల్లాడు పిల్లాడు సొంత ఇంట్లో అంటే ఎలా ఉంటాడు కాబట్టి వాడితో పాటు నేను మా ఆవిడ కూడా ఉండాల్సి ఆ ఇంట్లో సొంత ఇంట్లోకి వెళ్ళిపోతాను వాడికి వాహన యోగం ఉంటుంది నా కారు లేకపోయినా వాడు పుట్టిన తర్వాత కొనడానికి అవకాశం వస్తుంది ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి కారులో తిరిగే యోగం ఉంది వాడికి అందుకని నేను కారు కొంటాను నేను కారు కొన్నప్పుడు వాడొక్కడు తిరగలేడు కదా పిల్లాడు అందుకని వాడి యోగం నాకు కూడా సంప్రాప్తమయ్యి నేను మా ఆవిడ కూడా కారులో వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకని ఎప్పుడైనా కూడా మనం జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళ యొక్క అదృష్టాన్ని మనం కొంచెం ఎక్కువగా చెప్పుకోవాలి ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు మహా అదృష్టవంతులు వాళ్ళు పుట్టడమే అదృష్టంతో పుట్టారు వాళ్ళ వల్ల తల్లిదండ్రులు విశేషమైనటువంటి ఫలితాన్ని అనుభవిస్తారు తల్లిదండ్రులకి అవకాశం లేకపోయినా సరే జ్యేష్ఠ నక్షత్రం వాడు మీ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా వాడి యొక్క ఐశ్వర్యాన్ని తినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు అత్యంత విశేషమైనటువంటి ఫలితాలను పొందవచ్చు పొందుతారు అని చెప్పచ్చు మనం ఈ విశేషంలో చాలా విశేషమైనటువంటి జ్యేష్ఠా నక్షత్రం గురించి చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి జ్యేష్ఠా నక్షత్రం గురించి ఆఖరుగా ఒక్క మాట ఎందుకంటే మనం తర్వాత మూలా నక్షత్రంలోకి వెళ్ళాలి జ్యేష్ఠ మూల మూలా అయ్యక పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ఠ శతభుషం పూర్వభద్ర ఉత్తరాభాద్ర రేవతి ఇంకా ఇన్ని నక్షత్రాలు ఉన్నాయి వాటి కూడా పూర్తి చేసుకుని మళ్ళీ మన లక్ష్మీ వైభవంలోకి అంటే మన ఇంట్లోకి వెళ్ళిపోవాలి ఇంట్లో ఇల్లు ఎలా ఉండాలి చీపురు కట్ట ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పుకున్నవే చెప్పుకోకుండా కొత్త కొత్తవన్నీ చెప్పుకొని మనం ఐశ్వర్యాన్ని పొందాలి కాబట్టి ఈ నక్షత్రాలని త్వరలోనే పూర్తి చేసేసుకుని మళ్ళీ లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళిపోతాం మనం వైకుంఠం నుంచి మళ్ళీ లక్ష్మీదేవిని పిలుచుకుందాం పైగా ఈ నక్షత్రాల యొక్క విశేషం తెలుసుకుని పూజలు చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి ఇంకా దగ్గర అవుతాం ఎందుకంటే చిరా గారు చెప్తూ ఉన్నటువంటి లక్ష్మీ వైభవం విశేషాలన్నీ కూడా ఈ లక్ష్మీ వైభవం ఈ నక్షత్ర వైభవం లక్ష్మీ వైభవానికి సంబంధించిందే మీరు ఐశ్వర్యం పొందాలంటే ముందు మీ నక్షత్ర దోషాలు ఉండకూడదు కాబట్టి ఆ నక్షత్ర దోషాలని కూడా తొలగిపోయేటటువంటి విధముగా చక్కగా ఈ లక్ష్మీ వైభవాన్ని మీకు చెప్పడం నక్షత్ర వైభవాన్ని చెప్పడం జరుగుతోంది కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా పాటిస్తే ఇంకా మీరు లక్ష్మీ వైభవానికి దగ్గర అయ్యేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా జ్యేష్ట నక్షత్రం వాళ్ళకున్నటువంటి ఒక విశేషం ఇంకొక విశేషం ఏమిటి అంటే ఎందుకంటే నక్షత్రాలన్నీ విశేషమైనటువంటి నక్షత్రాలే అది తక్కువ ఇది ఎక్కువ అని చెప్పడానికి లేదు అయినప్పటికీ కూడా ఏ నక్షత్రానికి ఉండేటటువంటి నక్షత్రం ఆ నక్షత్రానికే ఉంటుంది కదా ఎవడు గొప్ప వాడిదే కదా నా గొప్ప నాదే ఇంకొకళ్ళ గొప్ప ఇంకొకళ్ళది వాడి గొప్ప వీడిది వాడు గొప్ప వాడిది అలాగా ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు కనుక ఇంటికి పెద్దగా పుట్టారనుకోండి జ్యేష్ఠ నక్షత్రానికి జ్యేష్ఠ అంటారు మూడు జ్యేష్ఠలు ఎప్పుడూ కూడా పనికిరావు ఒకటి పిల్లవాడు ఇంటికి జ్యేష్ఠుడయ్యుండి అంటే పెద్దవాడయ్యుండి రెండవది వాడిది జ్యేష్ఠ నక్షత్రం అయ్యుంటే కనుక మూడవది వాడికి జ్యేష్ఠమాసంలో పెళ్లి చేయకూడదు ఇంటికి జ్యేష్ఠుడు అంటే పెద్దవాడయ్యుండి వాడిది జ్యేష్ఠా నక్షత్రం అయ్యండి జ్యేష్ఠ మాసంలో వాడికి పెళ్లి చేయకూడదు మూడు జ్యేష్ఠలు పనికిరావు పిల్లవాడిది జ్యేష్ఠా నక్షత్రం అయ్యుండి వాడింటికి జ్యేష్ఠుడు అయ్యుండి వాడికి చేయబోయేటటువంటి పిల్ల ఎవరైతే ఉందో ఆ పిల్లకి జ్యేష్ఠా నక్షత్రం అయ్యి ఉంటే ఆ పెళ్ళికి పనికిరాదు పిల్లాడు జ్యేష్ఠా నక్షత్రం అయ్యుండి ఉదాహరణకి అంతగా మీరు వింటుంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కానీ నేను ఉదాహరణ నా మీద వేసి చెప్తాను మా అబ్బాయి ఇంటికి పెద్దవాడయ్యండి వాడిది జ్యేష్ఠా నక్షత్రం అయ్యి ఉంటే వాడికి జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయకూడదు ఎందుకంటే మూడు జ్యేష్ఠలు వస్తాయి కాబట్టి మా పిల్లవాడి ఇంటికి పెద్దవాడయ్యండి వాడిది జ్యేష్ఠా నక్షత్రం ఉంటే నేను అవతల వైపు ఎవరైతే నా కోడల్ని తెచ్చుకుందాం అనుకుంటున్నానో ఆ కోడలికి జ్యేష్ట నక్షత్రం అయ్యుండకూడదు అదేవిధంగా మా పిల్లవాడి ఇంటికి అయ్యుండి జ్యేష్ఠా నక్షత్రం అయ్యుండి వాడిది అవతల వైపునటువంటి పిల్లది కనుక అయినా జ్యేష్ఠురాలైనా పెళ్లికి పనికిరాదు త్రిజ్యేష్ఠ ఎప్పుడూ పనికిరాదు కానీ పెద్దలు ఒక మార్గం చెప్పారు త్రి జ్యేష్ఠ రాదు కానీ చతుర్జ్యేష్ట పనికి వస్తుంది అని దీన్ని కనుక జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే చాలా వరకు ఉన్నటువంటి సమస్యలు తీరిపోతాయి ఎందుకంటే నక్షత్రం ఉన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా అనుభవించేటటువంటి సమస్యలు ఇవే వాళ్ళకు వచ్చేటటువంటి అనుమానాలు ఇవే కావండి మా అబ్బాయి జ్యేష్ఠా నక్షత్రం అండి వాడి ఇంటికి జ్యేష్ఠుడు అండి మరి జ్యేష్ఠా నక్షత్రం అమ్మాయిని చేయకూడదా జ్యేష్ఠురాలు చేయకూడదా అంటూ ఉంటారు చాలామందికి ఉన్నటువంటి డౌట్ కాబట్టి సభాముఖంగా ఈ యొక్క ఛానల్లో నేను చెప్తూ ఉన్నటువంటి దాని ముఖంగా నేను మీడియా ముఖంగా దీనికి నేను సరైనటువంటి వివరణ అనేటటువంటి ఇస్తున్నాను జాగ్రత్తగా తెలియనటువంటి వాళ్ళకి కూడా మీరు చెప్పచ్చు అబ్బాయి జ్యేష్ఠా నక్షత్రం అయ్యుండి అబ్బాయి ఇంటికి జ్యేష్ఠుడు ఉంటే కనుక అమ్మాయి ఇంటికి జ్యేష్ఠురాలు అయ్యుండి అమ్మాయిది జ్యేష్ఠ నక్షత్రం ఉంటే కనుక ఏమైంది ఇక్కడ అబ్బాయిది జ్యేష్ఠ వాడింటికి జ్యేష్ఠుడు అమ్మాయిది జ్యేష్ఠ ఇంటికి జ్యేష్ఠురాలు నాలుగు జ్యేష్ఠలు అయ్యాయి బ్రహ్మాండంగా పెళ్లి చేసేయచ్చు ఇంకా అనుమానం లేకుండా చేసేయచ్చు అబ్బాయిది జ్యేష్ఠ నక్షత్రం అయ్యుండి వాడు జ్యేష్ఠుడయ్యండి అమ్మాయిది జ్యేష్ఠ నక్షత్రం అయ్యుండి ఆ పిల్ల ఇంటికి జ్యేష్ఠురాలు కాదనుకోండి అప్పుడు ఏమైంది మూడు జ్యేష్ఠలు అయ్యాయి మూడు జ్యేష్ఠలు చెయ్యకూడదు జాగ్రత్తగా పట్టుకోవాలి నేను చెప్పేది మీరు ఏమాత్రం తేడాల్సిన ఇగో చిరవురి గారు ఎలా ఉన్నారని చెప్పి లేనిపోని అభాండాలను ఆ మీద పడిపోతాయి ఎందుకంటే ఏదో మంచి చెప్దాం రా బాబు అని చెప్పి నేను వస్తే చివరికి చిర్రావురి గారు ఎలా చెప్తారో అలా చెప్తారని ప్రచారం చేసేటటువంటి స్థితికి తెచ్చి చేయకండి నన్ను అబ్బాయిది జ్యేష్ఠ అయ్యుండి అబ్బాయి ఇంటికి జ్యేష్ఠుడు అయ్యుండి కోడలిది జ్యేష్ఠ అయ్యుండి ఆ పిల్ల ఇంటికి జ్యేష్ఠుడు ఉంటే అయ్యుంటే కనుక ఎటువంటి సంశయం లేకుండా వివాహం చేసేసేయచ్చు అదే నాలుగు జ్యేష్టలు కాకుండా మూడే జ్యేష్ఠలు వచ్చాయనుకోండి ఆ మూడు జ్యేష్ఠలకి త్రి పనికి పనికిరాదు అబ్బాయి పెద్దవాడింటికి వాడు జ్యేష్ఠా నక్షత్రం అలాగే వాడు చేసుకోబోయే పిల్ల జ్యేష్ఠా నక్షత్రం ఇంటికి ఉంటే కనుక హాయిగా పెళ్ళి చేసేవచ్చు అదే అమ్మాయి ఇంటికి జ్యేష్ఠురాలు అయ్యి ఉండి జ్యేష్ఠా నక్షత్రం కాదనుకోండి లేదా అమ్మాయికి జ్యేష్ఠా నక్షత్రం ఇంటికి జ్యేష్ఠురాలు కాదనుకోండి అది పనికిరాదు మూడు జ్యేష్ఠలు పనికిరావు నా మూడు కంటే ఎక్కువ ఎన్ని జ్యేష్ఠలని పనికి వస్తాయి త్రిజేష్ట మాత్రమే పనికిరాదు ఇది కనుక జాగ్రత్తగా మీరు దృష్టిలో పెట్టుకుంటే కనుక జ్యేష్ఠా నక్షత్రానికి సంబంధించినటువంటి సమస్యలు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్లు అయిపోతుంది నక్షత్రం వాళ్ళు ఒక్క చెట్టుని పూజించాలి ఒక్క చెట్టు అంటే సజ్జ చెట్టుని కానీ ఒక్క చెట్టుని కానీ పూజించవచ్చు మనకి ఒక్కలు వస్తాయి కదా ఒక్క చెట్టు ఎలా ఉంటుందంటే సన్నగా పొడుగ్గా ఉంటుంది మీరు శబరిమల కానీ లేదా కేరళ వెళ్తున్నారనుకోండి రైల్లోంచి వెళ్తూ ఉంటే కనుక పక్కన రైల్లోంచి కిటికీలోంచి ఒకసారి అలా బయటికి చూడండి చూస్తే చుట్టూ ఇల్లు ఉంటాయి రైలు ట్రాక్ అటు ఇటు ఇల్లు ఉంటాయి కదా దూరంగా కనబడుతూ ఉంటాయి కొబ్బరి చెట్లు బాగా ఉంటాయి ఆ కొబ్బరి చెట్ల మధ్యలో ఒక స్కేల్ ఇలా ఇలా గీత గీసినట్టుగా సన్నగా ఒక చెట్టు ఉంటుంది ఈత లాగా పొడుగ్గా వెళ్ళిపోతుంది ఎటువంటి వంకరలా ఉండే ఇలా నిలువు గీత గీసినట్టే ఉంటుంది ఒక చెట్టు అదే ఒక్క చెట్టు అంటారు ఆ ఒక్క చెట్టుని పూజించడం వల్ల జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకున్నటువంటి దోషాలు తగ్గుముఖం పడతాయి ఒక్క చెట్లు గురువుగారు కేరళలో ఉన్నాయి కాబట్టి కేరళ వెళ్ళి ఎలా పూజ చేయాలండి మేము ఊరుకు కదలడమే కష్టంగా ఉంది ఊరి నుంచి బయటికి వెళ్ళడమే కష్టంగా ఉంది ఏమీ పర్వాలేదు పచ్చి వక్కలు దొరుకుతాయి మనం మామూలుగా నల్లగా ఉండేటటువంటి వక్కలు ఉంటాయి కదా అవి కాకుండా ఎరుపు రంగులో ఉండేటటువంటి ఒక్క గుండ్లు దొరుకుతాయి ఇంత ఉంటుంది అది ఆ గుండు ఒక్క గుండు అనమాట ఆ గుండ్లు పదకొండు గుండ్లు తెచ్చుకోండి ఒక్క గుళ్ళు అంటారన్నమాట వాటిని దాన్ని పగల కొడితే చిన్న చిన్న మొక్కల కింద ఒక్క అయ్యి ఆ వక్కని తాంబూలంలో వేసుకు తింటామన్నమాట ఆ ఒక్క గుండు పచ్చి ఒక్క గుళ్ళు ఒక పదకొండు ఒక్కల గుండ్లు తెచ్చుకోండి దానికి శుభ్రముగా తడి బట్టతో శుభ్రం చేసేయండి దాని మీద ఎటువంటి దుమ్ము లేకుండా చూసుకోండి ఆ వక్కల మీద వక్క గుళ్ళు మీద పసుపుని పన్నీరులో కలపండి కాస్త పన్నీరు కొద్దిగా పసుపు కలపండి ఈ వక్క గుళ్ళకి ఆ పసుపు పన్నీరు కలిపి శుభ్రంగా రాసేయండి మొత్తం అంత చేతిలో వేసుకోండి పసుపు పన్నీరు అలా వేసుకుని కలిపింది దాన్ని వక్కగుండు గుండు పెట్టేలా ఇలా 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 అనేస్తే ఆ వక్కగుండు గుండు మొత్తం పసుపు అయిపోతుంది పక్కన పెట్టుకోండి అలాగా పదకొండు పసుపు గుళ్ళకి కూడా పసుపు పన్నీరు రాసేసేయండి రాసేసిన తర్వాత చక్కగా దానికి ఆరావళి కుంకుమ గంధముతో కలిపి అలంకరణ చేయండి గంధం అంటే ఈ అష్టగంధాలు నికృష్ట గంధాలు కాసుమా నేను చెప్పేది గంధము అంటే సువాసన వచ్చేటువంటి చెక్కతో సాన మీద తీసినటువంటిది అని అర్థం అనమాట ఆ గంధం పెట్టండి గంధం పెట్టి ఆరావళి కుంకుమ అలంకరణ చేయండి ఒక్క ఉండాలి అంటే శివలింగం అలా బోర్లించినట్టు ఇంకా చెప్పాలంటే గణపతి పూజ చేసేటప్పుడు మనం పసుపు గణపతిని ఇలా పెడతాం కదా అలా పెట్టడం చక్కగా పసుపు రాసినటువంటి వక్కగుళ్ళని గుళ్ళని దానికి కాస్త గంధం ఆరావళి కుంకుమ అలంకరణ చేయండి చేసి ఒక బాక్స్ ఒకటి తీసుకోండి ఓ ప్లాస్టిక్ బాక్స్ ఒకటి తీసుకుని చిన్నదో పెద్దదో దానికి సరిపడా ఈ పదకొండు గుళ్ళు అందులో నిలబెట్టేసేయండి నిలబెట్టేసిన తర్వాత అక్షతలు తీసుకోండి పసుపు అక్షతలు తీసుకోండి పసుపు అక్షతలు మరియు దాంతో పాటుగా కొద్దిగా జవ్వాజు అని దొరుకుతుంది సువాసన వచ్చేటప్పుడు జవ్వాజు మీకు పూజ స్టోర్స్లో దొరుకుతుంది జవ్వాదు అంటారు దాన్ని అక్షతలో జవ్వాదు కలపండి తడిగా కాదు పొడిగానే కలిపి దాంతో పూజ చేయండి లేదు పచ్చకర్పూరం దొరుకుతుంది పచ్చకర్పూరము ఈ పశుపక్షతలో శుభ్రంగా కలపండి కలిపి దాంతో రోజు రెండు గింజలు వేస్తుండడు దాని మీద ఓం ఇంద్రాయ నమ అనుకోండి ఇంద్రుడు జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అదేవిధంగా ఓం బుధాయ నమః అనుకోండి జ్యేష్ఠ నక్షత్రానికి బుధుడు నక్షత్రాధిపతి ఓం కుజాయ నమః లేదా ఓం అంగారకాయ నమహ అనుకోండి వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు ఈ ముగ్గురికి మూడు సార్లు అక్షరాలు వేసి ఒక అగ్రత్వ ఏదైనా చూపించండి కాస్త ధూపం చూపించండి కొద్దిగా చిన్న బెల్లం మొక్క నైవేద్యంగా చూపించిన ఆ బెల్లం ఒక్క నోట్లో వేసుకుని బొగ్గన పెట్టుకోండి కొరికేకాండి కొరికేస్తే బొగ్గన పెట్టుకుంటే కాసేపు తీయగా ఉంటుంది నోరంత చక్కగా మూత పెట్టేసేయండి ఆ రోజుకు పూజ అయిపోయింది మళ్ళీ తర్వాత రోజు తీయండి మూత తీయండి స్నానం చేశాక మళ్ళీ అక్షతలో కొద్దిగా పచ్చకర్పూరం కలుపు కలుపుకున్నటువంటి తీసుకోండి ఓం ఇంద్రాయ నమ ఓం బుధాయ నమ ఓం అంగారకాయ నమః వేసేసేయండి వేసేసి అగరత్తుపల్ల వెలిగించండి చిన్న బెల్లం మొక్క నైవేద్యం పెట్టుకోండి ఆ బెల్లం మొక్కను మళ్ళీ ఈ బొగ్గకి పెట్టి నిన్న ఏ బొగ్గకి పెట్టుకున్నారు కానీ ఈ ఈ బొగ్గకి రోజు ఒక్కొక్క బొగ్గకి పెట్టేసుకుంటే మామూలుగా అయిపోతుంది ఇంకో బొగ్గకి పెట్టుకుంటే కొత్తగా ఓహో ఈ వేళ మనం పూజ చేసే ఏమిటిది అనిపిస్తుంది అనమాట నైవేద్యం పెట్టేసేయండి మళ్ళీ మూత పెట్టేసేయండి అలాగ నూట ఒక్క రోజులు చేయండి నూట ఒక్క రోజులు చేసిన తర్వాత ఈ గుళ్ళు ఏవైతే పసుపు రాసినటువంటి గంధం పట్టు కుంకుమ పెట్టిన గుళ్ళు ఉన్నాయో వీటన్నింటినీ పట్టుకెళ్ళి మీకు దగ్గరలో ఎక్కడైనా కనుక ఒక్క చెట్టు ఉంటే ఒక్క చెట్టు ఉంటే కనుక అక్కడ పాతిపెట్టండి దాన్ని కొంచెం దూరంలో గొయ్యి తీసి పాతిపెట్టి మట్టి వేసేయండి ఒక్క చెట్టు లేకపోతే కనుక ఏదైనా దేవాలయానికి పట్టుకెళ్ళి కొంచెం దక్షిణ దాని మీద పెట్టి యాభై ఒకటో నూట ఒకటో పెట్టి గుళ్ళో పంతులు గారికి ఇచ్చేసి దండం పెట్టుకుని వచ్చేసేయండి అండి అలాగ కనుక మీరు ఈ పరిహారాన్ని పాటిస్తే కనుక నక్షత్ర దోషాలు అనేటటువంటివి ఉపశమిస్తాయి జ్యేష్ఠా నక్షత్రం వాడుకున్నటువంటి దోషం తొలగిపోతుంది తొలగిపోవడం అంటే ఉపశమిస్తుంది జ్యేష్టా నక్షత్ర అనుగ్రహం కలుగుతుంది వాళ్ళకి కావలసినటువంటి పనులన్నీ కూడా జరుగుతాయి ఇది జ్యేష్ఠా నక్షత్రం వాళ్ళు మాత్రమే చేయాలని కాదు కానీ మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా సరే అనుకున్నటువంటి పనులు అవ్వట్లేదు అంటే కనుక మీరు నల్లవక్కలు తీసుకోండి పచ్చివక్కలు కదా నల్లవక్కలు తీసుకుని ఒక ఇరవై ఒక్క ఒక్కలు తీసుకుని దాన్ని జాగ్రత్తగా ఒక ముక్కుపోవడం కలర్ నలుపురం కాకుండా బ్రౌన్ కలర్ జాకెట్ పీసులు ఆ ఇరవై ఒక్క ఒక్కలని మూటకట్టి దేవుడి గదిలో పెట్టుకుని పదకొండు రోజుల పాటు అది పట్టుకెళ్ళి దక్షిణ పెట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి పురోహితుడికి ఇచ్చేసి దండం పెట్టుకోండి అప్పుడు ఇంద్రుడి యొక్క అనుగ్రహం వల్ల ఇంద్రుడి యొక్క ఆధిపత్యం వల్ల పనులన్నీ కూడా చక్కగా ముందుకు జరుగుతాయి అది ఈ యొక్క నక్షత్రం యొక్క విశేషం మరి మూలా నక్షత్రానికి సంబంధించినటువంటి విశేష గుణగణాలని కూడా మనం తప్పనిసరిగా తరువాయి భాగంలో తెలుసుకుందాం ప్రస్తుతానికి జయం